నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో మనతో ప్రస్తుతం ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. సార్, బీఆర్ఎస్ నాయకులందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 నెలలు కూలగొడతాం అంటున్నారు, అది సాధ్యమేనా? చూడమ్మా, 6 నెలలు కూలగొడతామని చెప్పడము అంటే మట్టి గోడలు కావు, లేకుంటే పూరి గుడిసెలు కావు కూలగొట్టడానికి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో 65 మంది శాసనసభ్యులు గెలిచి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఆ శాసనసభ్యులే శాసనసభ నాయకుని ఎన్నుకొని తద్వారా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికే ఒక గుడ్డలి పెట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులు అందరు గమనించవలసిన అవసరం ఉంది. ఈ కేవలము ఒక 1 వారం రోజులు కూడా కాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీయర్ గారి, పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఇట్లా విషంగక్కితే ప్రజలు ఏమనుకుంటారనే ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్లకు. గతంలో ప్రభుత్వాలలో పనిచేసిన వాళ్ళు, ఎంపీగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కనీసం ఇంకిత జ్ఞానం, ప్రజలు ఏమనుకుంటారు, ఒక సాయుధ పోరాటం చేసిన గడ్డ, ఒక తెలంగాణ సాధించుకున్న గడ్డ, ప్రజలు విఘ్నులు, విజ్ఞానవంతులు, మనమేమి ఇది ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ మనసులలో చులకనవితన భావన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడము, అది వాళ్ళకే తెలుస్తుంది. ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. రెండవది, మేము ప్రజా సంక్షేమం కోసం ఇలా మీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు, విలువైన సూచనలు కానీ, విలువైన మీ యొక్క విలువైన సూచనలు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సహకరించాలని మీరు ప్రతిపక్షంలో కూర్చోబెడితే, మీరు సహకరించకుండా చేయకుండా ప్రభుత్వాన్ని ఊలగొట్టడం అంటే జనగామ ప్రజలు, అదేవిధంగా స్టేషన్ గ్రామ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా పంపించింది ఎందుకైనా, ఇందుకే అయితే ఆ ప్రజలే నేను రేపటి నాడు మీకు ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంది, రేపటి నాడు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడానికి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే 6 గ్యారెంటీలు ప్లస్ 1 గ్యారెంటీలు అన్నారో దాంట్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే పూర్తి అయినాయి. మహాలక్ష్మి పథకం కింద ఇలా బస్సులు మహిళలు ఫ్రీగా ఉన్నారు కాబట్టి మహిళా లోకం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి తెలుపుతానంలో ఎలాంటి అతిశక్తి లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎప్పుడో మూలకపడ్డ ఆరోగ్యశ్రీని ఈరోజు 10 లక్షలకు టార్గెట్గా ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినంటే మరి ఈరోజు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి పాలన, సోనియా ఇందిరాగాంధీ పాలన అన్నట్టుగా ఈరోజు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా వీళ్ళు ఇదే పని చేస్తే, అదే మేము అనుకుంటే, అదే ప్రతిపక్షమే లేదనుకొని మేమే ఆట మొదలు పెడితే వాళ్ళు ఒక్క సీట్లో కూడా కూర్చోరని సందర్భంగానే వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి కనుక వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా, తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయండి. మంచి మీ యొక్క నియోజకవర్గాల్లో మంచి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు చేసి అన్ని రకాలుగా వాళ్ళకు మేలు చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ కూలిస్తేనో లేకుంటే ఇది చేస్తేనో ప్రభుత్వాలు ఏర్పడవు. అట్లా ఏర్పడే ప్రభుత్వాలు కూడా శాశ్వతంగా నిలవలే. ఉదాహరణకు మీకు 1989లో నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని ఊలగొడితే ఒక నెలలో ప్రజలు తీర్పు ఇచ్చారు, మళ్ళీ ఎన్టీ రామారావుకు పట్టం కట్టి అధిక మెజారిటీ ఇచ్చారు. అట్లాంటి ఆలోచన చేస్తే ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఉపసంహరించుకోవాలని వాళ్ళను నేను సూచిస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి సహకరించాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి కోట్ల శ్రీనివాస్ గారు చెప్తున్నారు, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, ఉండదు అని బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే చెప్తున్నారో వారికి కరెక్ట్ సమాధానం చెప్పారు. అలా కూలిపోయే పరిస్థితి అయితే ఇంతమంది ప్రజలు నమ్మకంతో మాకు ఎలా ఓట్లు వేస్తారు, తెలంగాణ ప్రజలు దీనికి అసలు యాక్సెప్ట్ చేయరు, తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి బుద్ధుంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముతారా, కాంగ్రెస్ని నమ్మి ఇంతవరకు తీసుకొచ్చినప్పుడు మేము ఆ నమ్ముని బొమ్ము చేయం కదా, దానికి తగ్గట్టుగానే మేము కార్యాచరణ చేస్తామన్నట్టు కూడా కోట్ల శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చున్నారు. థ్యాంక్ యూ.